నెల్లూరు జిల్లా కొడవలూరు రాచర్లపాడు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు పక్కన ఆగి ఉన్న బైక్ ని డీసీఎం వ్యాన్ ఢీకొట్టింది. ఈ రోడ్డు ప్రమాదంలో నాత్రాజుపాలెం మెన్నమ్మగుంటకు చెందిన మామిడిపూడి మధు మృతి చెందాడు. మృతుడు కావలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో లైబ్రేరియన్ గా పనిచేస్తారని పోలీసులు గుర్తించారు. ఉద్యోగం నిమిత్తం విధులకు వెళ్తున్న సమయంలో రోడ్డు ప్రమాదం సంభవించింది. మృతుడు రోడ్డు పక్కన బైక్ ఆపుకుని ఫోన్ మాట్లాడుతుండగా వ్యాన్ డ్రైవర్ నిద్రమత్తులో వెనుక నుండి ఢీకొనడంతో మామిడిపూడి మధు అక్కడికక్కడే మృతి చెందాడు. కొడవలూరు పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అరౌండ్ 8 ఒకప్పుడు మామిడి సీను అతను కొడవలూరు నుంచి కావలి ఎంప్లాయీ డ్యూటీ మీద వెళ్తూ ఉండి రోడ్డు పక్కన మెటల్ మార్జిన్లో ఫోన్ మాట్లాడుతూ ఉంటే బెంగళూరు నుంచి కావలి పోతున్నటువంటి ఒక ఐతర్ వెహికల్ డ్రైవర్ నిద్రమత్తులో పైన బండి గుట్టడం జరిగింది. ఆన్ ది స్పాట్ పడిపోయినాడు. కేసు నమోదు చేసి బండి